వాయిస్ మంకీస్ మీడియా. 2016 నుంచి ఆర్బీఐ ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 1 వరకు ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అనేది నిర్వహించింది ఆర్బీఐ. ఈ సందర్భంగా అందరికీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండడం కోసం, వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్స్ ని జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో తెలియపరచడం కోసం ఈ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అనేది నిర్వహిస్తుంది ఆర్బీఐ. ఈ సంవత్సరం ఫైనాన్షియల్ లిటరసీ వీక్ యొక్క థీమ్ మేక్ ఎ రైట్ స్టార్ట్, బికమ్ ఫైనాన్షియలీ స్మార్ట్. యంగ్ అడల్ట్స్ అందరు కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఎర్లీ ఏజ్ నుంచే వాళ్ళకి ఫైనాన్సెస్ గురించి తెలియడం చాలా ఇంపార్టెంట్ అని తెలియపరుస్తూ ఈ సంవత్సరం అయితే ఫైనాన్షియల్ లిటరసీ వీక్ జరపబోతున్నారు. ఇందులో భాగంగా అందరి పీజీ స్టూడెంట్స్ కి ఒక మంచి ఆఫర్ని అయితే ఆర్బీఐ ఇచ్చింది. అదేంటంటే ఫైనాన్షియల్ లిటరసీ ఐడియాథాన్ పేరుతో పీజీ స్టూడెంట్స్ అందరికీ ఒక కాంపిటీషన్ నిర్వహిస్తుంది ఆర్బీఐ. మనీ మ్యాటర్స్ ఫర్ యంగ్ అడల్ట్స్ రీథింకింగ్ అవుట్రీచ్ స్ట్రాటజీస్, ఈ టాపిక్ మీద ఒక పేపర్ను మనం ఆర్బీఐకి ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐడియాథాన్లో మీరు కనుక పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 28 లోపు మీరు ఈ కాంపిటీషన్ కోసం ఎంట్రీని అయితే చేసుకోవాలి. ఈ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచిన వారికి 1 lakh rupees, సెకండ్ ప్రైజ్ గెలిచిన వారికి 75,000 rupees, థర్డ్ ప్రైజ్ గెలిచిన వారికి 50,000 rupees క్యాష్ ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నారు ఆర్బీఐ. ఈ ఐడియాథాన్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా, దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఆర్బీఐ ఆఫీషియల్ వెబ్సైట్ను విజిట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ మంకీస్ మీడియా.